ఎద్దు ముఖములు యొక్క దూడ ముఖము అనగా సేవ చేసే జంతువు అది బరువులు మోస్తుంది బండ్లు లాగుతుంది నాగలి లాగు దున్నుతుంది సేవ చేయటమే తప్ప దానికి ఇంకొక చదువు రాదు ఇంకా సేవ చేయటమే దాని జీవితాశయం అలాంటి సేవక గుణము కలిగిన వాడు యేసు ప్రభు వారు యేసులోని సేవక గుణాన్ని కూడా మనం సంతరించుకోవాలి యేసులోని మానవత్వాన్ని కూడా సంతరించుకోవాలి ఇది అందరూ కారుపండురా మనుషులే కారుపొమ్మన్నట్టు యేసుతో కాసేపు మాట్లాడిన తర్వాత పిలాతుకు కలిగిన ప్రత్యక్షత ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఈస్ అ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ దిస్ ఈస్ ద వాట్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఇదిగో ఈ మనుష్యుడు అన్నాడు అంటే అర్థమేంటి మిగతా వాళ్ళందరూ ఈయనతో పోలిస్తే మనుషులే కాదు మనిషి అంటే ఎవరంటే ఈయన ద ప్రాపర్ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ఎ మ్యాన్ ఇస్ జీసస్ యేసే పర్ఫెక్ట్ మానవత్వము కలిగిన వాడు యేసు యొక్క పరిపూర్ణ మానవత్వం మనకు కలిగి ఉండాలి అలాగే పక్షిరాజు ఈ భూమి ఆకర్షణను జయించి పైకి ఎగురుతుంది భూమి ఆకర్షణను జయించి ఎగిరే తత్వం కలిగిన జీవి నాలుగవ ముద్ర విప్పినప్పుడు మాట్లాడింది మానవత్వమునకు ప్రతీక అనే తత్వాన్ని ధరించుకున్న జీవి మూడవ ముద్ర విప్పినప్పుడు మాట్లాడింది సేవక గుణము కలిగిన జీవి రెండవ ముద్ర విప్పినప్పుడు మాట్లాడింది సింహముఖము కలిగిన రాజసం కలిగిన జీవి మొదటి ముద్ర విప్పితే మాట్లాడింది అంతలా గ్రంథం రావడానికి రాయడానికి అంతలా గ్రంథం రాసుకోవడానికి ఏ ముద్ర విప్పినప్పుడు ఏ తత్వం అవసరమైందో ఏది చూడడానికి ఏ గుణం కావాలో మనం రిలేట్ చేసి రాసుకుంటే ఈ ఈ ఒక్క అంశం చాలదండి. యుగాంతం అనే గ్రంథం నేను 250 పేజీలేమో ఉన్నది అంత గ్రంథం ఇక్కడే తయారవుతుంది. మరి అంతకుముందు చెప్పిన ఎన్ని వందల గ్రంథాలు రాయాలి? ప్రియ మిత్రులారా, ఇలాంటి ప్రశస్తమైనటువంటి గ్రంథము మనకు దొరకటం ఏదో ఈ చేతులతో ఈ గ్రంథాన్ని మనం పట్టుకొని తిరగడం మన జీవిత ధన్యత. మనం దేశ ప్రధానమంత్రి అయిన దానికంటే కోటి రేట్లు ఎక్కువ ఘనత బైబిల్ పట్టుకొని తిరగడమే. అంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. మొదటి జీవి ఇటు రమ్ము వచ్చి చూడమని చెప్పింది, రెండవ జీవి వచ్చి చూడమని చెప్పింది, మూడవ జీవి మూడవ ముద్ర విప్పినప్పుడు వచ్చి చూడమని చెప్పింది, నాలుగవ ముద్ర విప్పితే నాలుగవ జీవి వచ్చి చూడమని చెప్పింది, ఐదవ ముద్ర విప్పినప్పుడు ఐదో జీవి లేదిక అప్పుడు కూడా ఓ దర్శనం కలిగింది, ఆరో ముద్ర విప్పినప్పుడు దర్శనం కలిగింది. నన్ను అడుగుతారు కొంతమంది, ఈ ఆరు ముద్రలలో కనబడుతున్న సంభవాలు ఎప్పుడు జరుగుతాయి? ఆరు ముద్రలలో చూపించబడిన ఈ సంభవాలు ఎప్పుడు జరుగుతాయి? దానికి నేను చెప్పే సమాధానం, బైబిల్ చెబుతున్న సమాధానం, ఇంగిత జ్ఞానము, లేఖన ప్రత్యక్షత, బైబిల్ సారాంశం, ఈ మూడు కలిసి ఏకీభవించి చెబుతున్నటువంటి సమాధానం ఏంటంటే ఆరు ముద్రలలో కనబడుతున్న సంభవాలకు సంఘటనలకు నిర్దిష్టమైన నెరవేర్పు సమయం అనేది లేదు. ఒక స్పెసిఫిక్ టైంలో ఇవి జరుగుతాయి అనేది లేదు. అంచకాల సంభవాలన్నిటిని కలిపి క్రోడీకరించి అంచకాలంలో జరగబోతున్న అన్ని సంభవాలను ఈ ఆరు ముద్రల ద్వారా ఇండెక్స్ విషయ సూచిక ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అంటే అంచకాలములో సంభవించబోతున్న సకల సంఘటనల మినియేచర్ రెవల్యూషన్ కాంపాక్ట్గా సంగ్రహముగా టూకీగా ఇన్ షార్ట్ రివీల్ చేస్తున్నాడు ఆయన.
అంచ దినాల్లో జరిగే సంభవాలు యేసు రాకడకు ముందు కానీ మహాశ్రమల కాలం లోపల కానీ అది అయిన తర్వాత కానీ ఏం చెప్పాను నేను, యేసు రాకడకు ముందు కానీ మహాశ్రమల కాలములో యేసు వచ్చేసాక సంఘం ఎత్తబడ్డాక ఆఖరికి మహాశ్రమల కాలము తరువాత 1000 సంవత్సరాల పరిపాలన కూడా జరిగిపోయినాక 1000 సంవత్సరాల నీతి పాలన కూడా గడిచిపోయినాక కూడా జరిగే సంగతుల వరకు అంత విడ్త్ అన్నమాట, అంత వైడ్ రేంజ్ లో అంచకాలంలో జరగబోయే సకల సంఘటనల యొక్క టూకీ ప్రత్యక్షత. టీ కప్పులో సూర్యుడు అన్నట్టు చిన్నగా ఒక చిన్న అద్దంలో కొండ అద్దమందు కొంచెమై ఉండదా, అంత పెద్ద కొండ అద్దంలో కొంచెమై ఉండదా అన్నట్టు, అద్దంలో చందమామను చూపించినట్టు. అలాగ దేవుడు అంచకాలపు సకల సంభవాలను ఈ 6వ అధ్యాయంలో చూపిస్తున్నాడు. 6వ అధ్యాయంలో గ్రంథం ఇంకా విప్పబడలేదు. ప్లీజ్ నోట్ దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 6వ అధ్యాయంలో గ్రంథం ఇంకా విప్పబడ లేదు. గ్రంథము ఎప్పుడు మొత్తం విప్పబడుతుంది? 7వ లాక్ కూడా ఓపెన్ అయినాకనే గ్రంథం ఓపెన్ అవుతుంది. 7వ ముద్ర కూడా విప్పడం జరిగిన తర్వాతనే ఈ చాప చుట్ట తెరవబడుతుంది. మరి 7వ ముద్ర కూడా విప్పక ముందు మొదటి 6 విప్పినప్పుడు పైన రాయసిన సంగతులే, పైన వ్రాయబడి ఉన్న వెలుపట రాయబడిన సంగతులే మనకు కనపడే అవకాశం ఉంది, కనబడుతున్నాయి. కనుక ఈ 6వ అధ్యాయంలోని సంగతులు ఏంటంటే లోపల సంగతులు కాదు, అవి బయట సంగతులు. గ్రంథం లోపల ఉన్న సమాచారం కాదు, గ్రంథం బయట ఉన్న విషయ సూచిక. అంచకాలపు సంభవాల యొక్క సకల సంభవాలు అన్ని సంగతుల యొక్క మినియేచర్ షార్ట్ రెవల్యూషన్ బ్రీఫ్ రెవల్యూషన్ సంగ్రహ ప్రత్యక్షత ఈ 6వ అధ్యాయం, అది జిస్ట్ అన్నమాట. ఎందుకు ఇలాగ అంటున్నాను? ఒక మాట చెప్పి ఈ పాఠం ముగించేస్తాను. ఒక మాట చెప్పి ఈ పాఠం ముగించేస్తాను. ఈ 6 ముద్రలు విప్పుట ద్వారా కనబడుతున్న సంగతులు అక్షరార్థంగా ఒక ప్రత్యేక కాలఘట్టంలో అబద్ధక్రీస్తు రాకముందు, యేసు ప్రభు రాకముందు, లేకపోతే నీతి పాలనకు ముందు, మహాశ్రమల కాలానికి ముందు, లేకుంటే శ్రమల కాలములోనే, అలాగని అనుకోండి, డ్యూరింగ్ ద 7 ఇయర్స్ పీరియడ్ ఆఫ్ గ్రేట్ రివల్యూషన్ గ్రేట్ ట్రిబ్యులేషన్, గ్రేట్ ట్రిబ్యులేషన్ లో జరిగే సంగతుల యొక్క ప్రత్యక్షత, గ్రేట్ ట్రిబ్యులేషన్ లో జరిగే సంగతుల యొక్క అడ్వాన్స్ రివల్యూషన్ ముందస్తు ప్రత్యక్షత అని మనం అనుకుంటే అంతకన్నా పెద్ద జోక్ ఇంకోటి ఉండదు. అది అసంభవము, అసంభవం. ప్రియులారా, ఈ 6 ముద్రల ద్వారా ఇక్కడ మనం చూస్తున్న సంఘటనలన్నీ అక్షరాల ఒక ప్రత్యేకమైన కాలఘట్టంలో జరుగుతాయి అని మీరు అనుకుంటే ప్లీజ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఈ 6 ముద్రల్లో ఉన్న సంభవాలు ముందు జరుగుతాయి, ఇవి అయిన తర్వాత 7 బూరల సంఘటన జరుగుతాయి, అవి అయిన తర్వాత 7 ఉగ్రత పాత్రల సంఘటనలు జరుగుతాయి అని మీరు అనుకుంటే అది అసంభవం అయిన విషయం, ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఎందుకో తెలుసా? 6 ముద్రల సంఘటనలు జరిగిన తర్వాత బూరలు ఊదబడాలంటే అప్పటికి భూమి ఉండదు. 6 ముద్రల సంఘటనలు జరిగిన తర్వాతనే ఉగ్రత పాత్రలు కుమ్మరించబడాలంటే అప్పటికి పంచభూతాలే ఉండవు. 6 ముద్రల సంఘటనలు కంప్లీట్గా జరిగిపోతే తర్వాత భూమి ఉండదు, ఆకాశం ఉండదు, అప్పుడు 7 ఉగ్రత పాత్రలు ఎక్కడ కుమ్మరిస్తాడు? 7 బోరలు ఎక్కడ మోగిస్తాడు? 7 బోరలు ఎవరు ఊదుతారు, ఎక్కడ ఊదుతారు? అసలు పంచభూతాలే గతించిపోతాయి 6 ముద్రలు అయిపోతే. ఆ తర్వాత అబద్ధక్రీస్తు ఎక్కడికి వస్తాడు?
ఆ తర్వాత 10 మంది రాజులు ఎప్పుడు పరిపాలన చేస్తారు? భూమి ఎండిపోతుంది కదా. కాబట్టి 6 ముద్రల సంభవాలు జరిగినాకనే బూరలు ఊదబడతాయి. 6 ముద్రల సంభవాలు జరిగిన తర్వాతనే ఉగ్రతా పాత్రలు కుమరించబడతాయి అని చెప్పే బోధకులు ప్రత్యక్షత లేని బోధకులు. వారు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. మీరు యేసుప్రభు అన్నాడు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు అన్నారు. యూదుల పక్షంగా యేసు మాట్లాడి సమరయ స్త్రీతో. సో మెనీ ప్రీచర్స్ ఆర్ ప్రీచింగ్ వాట్ దే డూ నాట్ నో యాక్చువల్లీ, దే డోంట్ అండర్స్టాండ్ యాక్చువల్లీ. ఎందుకు ఇలా చెప్పాను? బిగ్గెస్ట్ జోక్ అన్నాను కదా, ఎందుకు అన్నాను చెప్తా చూడండి. ప్రకటన 6వ అధ్యాయము 12వ వచనములో 13వ వచనంలో ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగను, సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబం అంతయు రక్తవర్ణమాని ఎర్రగా మారిపోయింది. తర్వాత ఏం జరిగిందో చూడండి. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను. ఇది అక్షరాల జరుగుతుంది, ఆ తర్వాత మళ్ళీ భూమి ఉంటుందని మీరు నమ్ముతున్నారా? నా ప్రియ సహదాసులందరికీ నేను చేసే విజ్ఞప్తి, నేను వేసే ప్రశ్న, ఇది నిజంగా జరిగితే తర్వాత భూమి ఉంటుందా? ఏం చెబుతున్నాడు? పెద్ద అంజూరపు చెట్టును పెద్ద గాలి వచ్చి భయంకరంగా వైలెంట్గా ఊపేస్తే, అటు ఇటు భయంకరంగా ఊపితే ఆ అంజూరపు కాయలు రాలిపడ్డట్టు ఆకాశ నక్షత్రాలు వచ్చి భూమి మీద పడతాయట. నక్షత్రం అంటే ఏంటి తెలుసు అండి? భూమి కంటే ఒక్కొక్క నక్షత్రం అనేక రెట్లు పెద్దది, 100 రెట్లు, 500 రెట్లు, 1000 రెట్లు పెద్దది. సూర్యుని కంటే పెద్ద నక్షత్రాలు ఉంది, అవట భూమి మీద పడతాయంట. అయ్యావన్నా, అది ఏంటో గోళికాయలో పడ్డానికి భూమి మీద? నక్షత్రాలు భూమి మీద పడ్డం కాదండి, సూర్యుడు కూడా నక్షత్రమే. సూర్యుని కంటే 100 రెట్లు పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. ఒక్క చిన్న నక్షత్రమైనా సరే భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దదిగా, ఒక చిన్న స్మాలెస్ట్ స్టార్ ఈ సెవెరల్ టైమ్స్ బిగ్గర్ దాన్ ద ఎర్త్. భూగోళము కంటే అనేక రెట్లు పెద్ద పెద్ద నక్షత్రాలే నక్షత్రాల్లోకి వెళ్ళి చిన్నవి. ఒక చిన్న స్టార్ వచ్చి భూమి మీద పడితే ఏమవుతుందండి? అసలు భూమి ఉండదు, ఉంటుందా? భూమి ఉండదు. అంత పెద్ద అగ్నిగోళాలు భూమి మీద పడితే ప్రాణికోటి ఎక్కడ ఉంటుంది, భూమి ఎక్కడ ఉంటుంది? అంటే మానవ జాతి అంతరించిపోతుంది. అగ్ని ప్రళయం, అగ్నిగోళములు వచ్చి భూమి మీద పడితే అగ్ని ప్రళయం కాదండి. సరే, అంత అగ్ని ప్రళయం అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే 14, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయి, ఆకాశము తొలగిపోయాను, దర్స్ నో మోర్ స్కై, నో మోర్ కాస్మోస్. ఆకాశ మండలము చుట్టబడ్డ గ్రంథము, చాప చుట్టలాగా చుట్టే గ్రంథాల వ్యవహారమే కదా. అందుకే నేను మొన్న చెప్పా, గ్రంథం అంటే ఇట్లాంటి గ్రంథం, బౌండ్ బుక్ కాదు, చుట్టబడ్డ గ్రంథం అని చెప్పా. ఇక్కడ కూడా ఆకాశ మండలము చుట్టబడ్డ గ్రంథము వల్లనే తొలగిపోయాను.